जनरल साइंस लो नेक्स्ट टॉपिक मन की फोर्थ लेसन मा फोर्थ लेसन नेम वाटर नीर ओके मन डेली लाइफ लो मन की वाटर अनेदी चाला यूजफुल गा उंटुंदी ओके इक्कड मनं ऑब्जर्व चेस्ते वाटर नी मेजर चेयडानिकि यूनिट्स वाटर नी मेजर चेयडानिकि यूनिट्स वच्चेसि मनकि एंटंटे लीटर लो मेजर चेस्तामा मिली लीटर लो मेजर चेस्तम नेक्स्ट गैलन्स लो मेजर चेस्तम इदि इंपॉर्टेंट गैलन्स लो मेजर चेस्तम नेक्स्ट वच्चेसि क्यूसेक्स लो कूडा मेजर चेयडम जरुगुतुंदि इक्कड मनं ऑब्जर्व चेस्ते रिजर्वायर लो वंटि वाटिलो वाटर नी मेजर चेयडानिकि क्यूसेक्स तीसुकुंटारु सो क्यूसेक्स अनेदि एंटि वाटर नी मेजर चेयडानिकि यूज चेसेदि वाटर नी मेजर चेयडानिकि यूज चेसे यूनिट वच्चेसि क्यूसेक्स मा सो इक्कड मनं ऑब्जर्व चेस्ते लीटर ओके मा 1 लीटर इज इक्वल टू 1000 ml గా చెప్తాం అంటే మిల్లీ లీటర్ గా చెప్తాం అలాగే 1 గెలన్ ఇస్ ఈక్వల్ టు 1 గెలన్ ఇస్ ఈక్వల్ టు 3.785 లీటర్స్ మా 3.785 లీటర్స్ ఆర్ ఆప్షన్స్ లో 4 లీటర్స్ అని ఇచ్చినా కూడా కరెక్ట్ ఏమ సో ఎగ్జాక్ట్ గా అయితే 1 గెలన్ ఇస్ ఈక్వల్ టు 3.785 లీటర్స్ సో గెలన్ అనేది కూడా ఏంటి వాటర్ మెజరింగ్ యూనిట్ గా చెప్తాం నెక్స్ట్ 1 క్యూసెక్ ఇస్ ఈక్వల్ టు 28.317 లీటర్స్ మా 28.317 లీటర్స్ గా చెప్తాం सो ఇక్కడ మనము అబ్జర్వ్ చేస్తే పాఠశాలల్లో నీటి గంట ప్రవేశం అనేది జరిగింది అంటే నీటి గంట ఒక వాటర్ బెల్ లాగా ప్రవేశపెట్టారు అంటే ఎవరీ 1 అవర్ కి గాని హాఫ్ అవర్ కి ఒకసారి గాని బెల్ అనేది మోగడం జరుగుతుంది దానికి ఎందుకు చేశారంట అలా వాటర్ ఎప్పుడు తాగడానికి అసలు మనం వాటర్ ని ఎక్కువగా ఎందుకు తీసుకోవాలి వాటర్ ని ఎక్కువగా ఎందుకు తీసుకోవాలంటే అది మన శరీర ఉష్ణోగ్రతని సమతా స్థితిలో ఉంచుతుంది మా అంటే టెంపరేచర్ ని రెగ్యులేట్ చేస్తూ ఉంటుందన్నమాట టెంపరేచర్ ని రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది నెక్స్ట్ అంతే కాక మన శరీరంలో ఏదైనా విషపదార్థాలు గాని మలిన పదార్థాలు గాని లేకపోతే వ్యర్థ పదార్థాలను గాని చెమట రూపంలో ఎక్కువగా బయటికి పంపించడానికి మనం ఎక్కువగా వాటర్ తీసుకుంటేనే ఆ వ్యర్థ పదార్థాలు అనేది చెమట రూపంలో బయటికి పోవడం జరుగుతుంది ఇన్ కేస్ వాటర్ తీసుకోలేదనుకోని ఆ వ్యర్థ పదార్థాలన్నీ అలాగే ఉండిపోవడం జరుగుతుంది సో దాని ముఖ్య ఉద్దేశంతో బేస్ చేసుకొని ఖచ్చితంగా మనకి దాదాపు 3 టు 5 లీటర్స్ ఎవరీ డే 3 టు 5 లీటర్స్ వాటర్ ని ఖచ్చితంగా తాగాలి మా నెక్స్ట్ మా నేచర్ లో వచ్చేసి మనకి వాటర్ 3 ఫార్మ్స్ లో ఎగ్జిస్ట్ అవుతుంది మా మనకి నీరు వచ్చేసి 3 స్థితులలో ఇక్కడ 3 రూపాలలో ఉండడం జరుగుతుంది అవి వచ్చేసి ఫార్మ్స్ ఆఫ్ వాటర్ వచ్చేసి సాలిడ్ ఫామ్ లిక్విడ్ ఫామ్ గ్యాసియస్ ఫామ్ సాలిడ్ ఫామ్ లిక్విడ్ ఫామ్ గ్యాసియస్ ఫామ్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే బెస్ట్ ఎగ్జాంపుల్ గా తీసుకుంటే మనం ఫ్రీజర్ లో నుంచి ఐస్ క్యూబ్స్ ని తీసాం ఫ్రీజర్ లో నుంచి ఐస్ క్యూబ్ ని తీసాం ఈ ఐస్ క్యూబ్ వచ్చేసి ఏ ఫామ్ లో ఉంటుందంటే సాలిడ్ ఫామ్ నెక్స్ట్ ఈ ఐస్ ని నేను ఒక బౌల్ లో వేసి ఏం చేశాను అంటే హీట్ చేశాను అమ్మా హీట్ చేసినప్పుడు మనకు అది వాటర్ గా చేంజ్ అవుతుంది నీరు గా చేంజ్ అవుతుంది అది లిక్విడ్ ఫామ్ గా చెప్తామా నెక్స్ట్ వచ్చేసి వాటర్ ని ఇంకా హీట్ చేశాం అనుకోండి ఆ వెజిల్ లో వేసి ఇంకా హీట్ చేసినప్పుడు అది వేపర్ గా చేంజ్ అవుతుందమ్మా అంటే ఆవిరిగా చేంజ్ అవుతుంది నీటి ఆవిరిగా చేంజ్ అవుతుంది అది వచ్చేసి గ్యాసియస్ ఫామ్ గా చెప్తాం సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఐస్ ని హీట్ చేస్తే వాటర్ గా చేంజ్ అవుతుంది వాటర్ ని అగైన్ హీట్ చేస్తే వేపర్స్ గా చేంజ్ అవుతుంది సో వాటర్ అనేది 3 ఫార్మ్స్ లో ఎగ్జిస్ట్ అవుతుందమా ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే మెల్టింగ్ పాయింట్ బాయిలింగ్ పాయింట్ మెల్టింగ్ పాయింట్ అండ్ బాయిలింగ్ పాయింట్ మెల్టింగ్ పాయింట్ అంటే ద్రవీభవన స్థానమ్మ బాయిలింగ్ పాయింట్ అంటే బాష్పీభవన స్థానం ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే మెల్టింగ్ పాయింట్ ద్రవీభవన స్థానం అంటున్నాం మెల్టింగ్ పాయింట్ ఎక్కడ ఉంటుందని చెప్తామంటే ఎప్పుడైతే మనకి ఐస్ ని హీట్ చేసినప్పుడు ఏ టెంపరేచర్ దగ్గర అయితే ఐస్ వాటర్ గా చేంజ్ అవుతుందో
ఐస్ వాటర్ గా చేంజ్ అవుతుందో ఆ టెంపరేచర్ ని మనము మెల్టింగ్ పాయింట్ గా చెప్తాం అంటే ఐస్ మెల్ట్ అవుతుంది ఎప్పుడైతే ఐస్ మెల్ట్ అవుతుందో ఆ టెంపరేచర్ ని మనం ఏం దేనిగా చెప్తాం అంటే మెల్టింగ్ పాయింట్ గా చెప్తాం ఇప్పుడు ఐస్ క్యూబ్స్ ఉన్నాయి ఐస్ క్యూబ్స్ కింద హీట్ పెట్టాము హీట్ పెట్టినప్పుడు ఆ ఐస్ క్యూబ్స్ ఏదో ఒక టెంపరేచర్ దగ్గర ఏమవుతాయి మెల్ట్ అవుతాయి ఆ పాయింట్ ని ఏమంటాం అంటే మెల్టింగ్ పాయింట్ గా చెప్తాం నెక్స్ట్ బాయిలింగ్ పాయింట్ మా బాయిలింగ్ పాయింట్ సో బాయిలింగ్ పాయింట్ అయితే బాయిలింగ్ పాయింట్ అంటే లిక్విడ్స్ ఏ టెంపరేచర్ దగ్గర అయితే లిక్విడ్స్ ఏ టెంపరేచర్ దగ్గర అయితే గ్యాసెస్ స్టేట్ లోకి చేంజ్ అవుతాయో అక్కడ మనం ఆ స్టేట్ ని ఏమంటాం ఆ పాయింట్ ని బాయిలింగ్ పాయింట్ గా చెప్తాం ఇక్కడ వాటర్ ని హీట్ చేస్తా ఉన్నామా హీట్ చేసినప్పుడు ఏదో ఒక మనం హీట్ చేసిన వెంటనే అది వేపర్స్ గా చేంజ్ అవుతుందా కాదుమా సర్టెన్ టెంపరేచర్ దగ్గర ఏదో ఒక టెంపరేచర్ దగ్గర మనకు అది వాటర్ వేపర్ గా చేంజ్ కావడం జరుగుతుంది ఆ పాయింట్ ని మనం ఏమంటామంటే బాయిలింగ్ పాయింట్ గా చెప్తామా నెక్స్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎవాపరేషన్ మా ఎవాపరేషన్ సో ఎవాపరేషన్ అంటే ఏంటంటే వాటర్ గెట్ కన్వర్టెడ్ ఇంటూ వాటర్ వేపర్ వెన్ వీ హీటెడ్ అంటే మనం ఎప్పుడైతే హీట్ చేస్తామో వాటర్ ని ఆ వాటర్ వాటర్ వేపర్ గా చేంజ్ అవడాన్ని మనం ఎవాపరేషన్ గా చెప్తాము మనం చాలా సందర్భాల్లో మన డైలీ లైఫ్ లో ఈ ఎవాపరేషన్ ప్రాసెస్ ని మనం అబ్జర్వ్ చేయొచ్చు ఇప్పుడు మనం బట్టలు ఉతికిన తర్వాత ఏం చేస్తాం ఎండలో ఆరబెడతాము ఆరబెట్టిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వన్ అవర్ తర్వాత అబ్జర్వ్ చేస్తే ఆ వాటర్ అంతా పోయి ఏమైంటుంది అక్కడ ఆ బట్టలు అనేటివి క్లాత్స్ అనేటివి డ్రై అయి ఉంటాయమ్మా దానికి రీజన్ ఏంటి అంటే అందులో ఉన్న వాటర్ అందులో ఉన్న వాటర్ వచ్చేసి ఎవాపరేట్ అయ్యాయమ్మా అంటే ఆవిరయ్యే ఎండకి ఆ టెంపరేచర్ కి ఆవిరి కావడం వల్ల ఆ బట్టలు ఆరిపోవడం అనేది జరిగింది సో మనకి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగడానికి ఛాన్స్ ఉందమ్మా ఏంటి ఎండలో వేసిన తడి బట్టలు ఆరిపోవడానికి కారణం ఏంటి మా అక్కడ ఎవాపరేషన్ ప్రాసెస్ ఎవాపరేషన్ ప్రాసెస్ నెక్స్ట్ వచ్చేసి వర్షం పడ్డ తర్వాత రోడ్ల పైన నెక్స్ట్ మన డాబాల పైన కూడా అబ్జర్వ్ చేస్తే వాటర్ అనేది అలాగే నిలిచి ఉంటుంది మా ఆ నిలిచి ఉండేది మళ్ళీ ఎండ వచ్చిన తర్వాత ఏమవుతుంది అక్కడ ఆ వాటర్ అనేది ఆరిపోవడం అనేది జరుగుతుంది దానికి కారణం కూడా ఏంటండి ఇక్కడ ఎవాపరేషన్ ప్రాసెస్ మా ఈ ఎవాపరేషన్ ప్రాసెస్ వల్లనే మనకి రోడ్ల పైన నిలిచిన నీరు డాబా పైన నిలిచిన నీరు అంతా కూడా ఆవిరి రూపంలో వెళ్లిపోవడం వల్ల మనకు అదంతా ఆరిపోయినట్లు కనిపిస్తుంది మా నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకి కండెన్సేషన్ మా సాంద్రీకరణం అంటాం ఓకేమా ఇక్కడ కండెన్సేషన్ మనం అబ్జర్వ్ చేసే ముందు ఫ్రిడ్జ్ లో నుంచి ఒక వాటర్ బాటిల్ ని బయటకు తీసాం అంటే కూల్ గా ఉండే వాటర్ బాటిల్ ని బయటకు తీసాం ఒక 5 మినిట్స్ కానీ 10 మినిట్స్ తర్వాత మనము ఆ వాటర్ బాటిల్ అవుట్ సైడ్ లో మనం చిన్న చిన్న డ్రాప్లెట్స్ ని అబ్జర్వ్ చేయొచ్చుమా చిన్న చిన్న డ్రాప్లెట్స్ ని అబ్జర్వ్ చేయొచ్చు అంటే అక్కడ ఏమైంది మనం అబ్జర్వ్ చేస్తే నీటి ఆవిరి అనేది నీరుగా చేంజ్ అవడం జరుగుతుంది అక్కడ నీటి ఆవిరి అనేది నీరుగా చేంజ్ అవడం జరుగుతుంది మన టెక్స్ట్ బుక్ లో అయితే ఇక్కడ ఒక గ్లాస్ లో వాటర్ తీసుకున్నారమ్మా ఆ వాటర్ లో ఏం చేశారంటే ఫస్ట్ మనం ఓన్లీ గ్లాస్ లో వాటర్ వేసామ్మా వాటర్ వేసిన తర్వాత మనం అవుట్ సైడ్ గ్లాస్ అవుట్ సైడ్ అబ్జర్వ్ చేస్తే ఎటువంటి డ్రాప్లెట్స్ అంటే నీటి బిందువులు అనేటివి లేవు బట్ దీంట్లో ఏం చేసామంటే కొన్ని ఐస్ క్యూబ్స్ ని యాడ్ చేసామ్మా కొన్ని ఐస్ క్యూబ్స్ ని యాడ్ చేసాం యాడ్ చేసి ఒక 5 మినిట్స్ తర్వాత అబ్జర్వ్ చేస్తే గ్లాస్ బయట మనకి చిన్న చిన్న డ్రాప్లెట్స్ ని అబ్జర్వ్ చేసాం దీన్నే కండెన్సేషన్ అంటమ్మా సాంద్రీకరణగా చెప్తాం అంటే నీటి ఆవిరి కూల్ అవ్వడం వల్ల అంటే వాటర్ వేపర్ కూల్ అవ్వడం వల్ల అంటే మళ్ళీ చల్లబడడం వల్ల ఏమవుతుందంటే ఇది నీరుగా మారుతుంది ఎందుకంటే ఇక్కడ మనకి ఈ లోపల టెంపరేచర్ అంటే గ్లాస్ లో ఉండే టెంపరేచర్ బయట ఉండే టెంపరేచర్ కంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కూల్నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది మా బట్ బయట వాతావరణంలో టెంపరేచర్ అనేది ఉంటుంది ఈ టెంపరేచర్ వల్ల ఇదేమవుతుందంటే ఈ నీటి ఆవిరి నీరుగా అంటే నీటి బిందువులుగా మారడం అనేది జరుగుతుంది మా ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే వింటర్ సీజన్ లో మనము తెల్లవారిన తర్వాత నోరు తెరిచామనుకోండి ఆవలించిన నోట్లోంచి గాలి బయటకు వదిలినా ఏమవుతుంది అక్కడ మనకి ఒక వేపర్స్ లాగా బయటికి రావడం జరుగుతుంది మా
నోట్ల నుంచి గాలి అనేది ఒక వేపర్స్ లాగా బయటికి రావడం జరుగుతుంది. దానికి రీజన్ కూడా ఏంటంటే కండెన్సేషన్. కండెన్సేషన్ ఇక్కడ ఏమవుతుందంటే మన బాడీలో టెంపరేచర్ ఉంటుంది, మన బాడీలో టెంపరేచర్ ఉంటుంది. బట్ ఇక్కడ వింటర్ సీజన్ లో బయట మొత్తం ఎలా ఉంటుంది, మా కూల్ గా ఉంటుంది. సో ఇక్కడ ఈ టెంపరేచర్ డిఫరెన్స్ వల్ల మనకి ఏమవుతుందంటే ఆ నీటి ఆవిరి అనేది చిన్న బిందువుల రూపంలో బయటికి రావడం జరుగుతుంది. దానికి కూడా కారణం ఏంటి, మా కండెన్సేషన్ అంటే సాంద్రీకరణము. నెక్స్ట్ శీతాకాలంలో మొక్కల మీద అబ్జర్వ్ చేసామనుకోండి, మొక్కల మీద గాని గ్రాస్ పైన గాని చిన్న చిన్న నీటి బిందువులు అనేటివి ఫామ్ అయి ఉంటాయి. దీనికి కారణం కూడా ఏంటంటే సాంద్రీకరణమే, కండెన్సేషన్ గానే మనం చెప్పడం జరుగుతుంది. ఓకేమ్మా, మనం వినే ఉంటాం ఏంటి, ఋతుపవనాలు వస్తేనే మనకి వర్షాలు పడతాయని మనం వింటా ఉంటాం. ఓకేమ్మా, ఈ ఋతుపవనాలు వచ్చేసి మనకి నైరుతి ఋతుపవనాలు ఈశాన్య ఋతుపవనాలుగా చెప్తామ్మా. నైరుతి ఋతుపవనాలు ఈశాన్య ఋతుపవనాలు. ఇక్కడ మనకి జూన్ టు సెప్టెంబర్ నెలల్లో మనకి వర్షం అనేది కురిస్తే అది ఏ ఋతుపవనాల వల్ల కురిచిందని చెప్తామంటే నైరుతి ఋతుపవనాల వల్ల వర్షం కురిచిందని చెప్తాము. నెక్స్ట్ నవంబర్ డిసెంబర్ నెలలో కూడా ఒక్కొక్కసారి వర్షాలు అనేటివి పడతాయమ్మా. ఈ వర్షాలు పడడానికి రీజన్ ఏంటంటే ఈశాన్య ఋతుపవనం. ఓకేమ్మా, ఇక్కడ వర్షం అని చెప్తున్నాం. సో ఈ వర్షం అనేది ఎలా పడుతుంది, అసలు ఏం జరుగుతుంది. ఓకేమ్మా, ఇక్కడ మనకి వాటర్ సైకిల్ అనేది ఉంటుంది, అంటే జలచక్రం అంటమ్మా. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ వాటర్ సైకిల్ ని జలచక్రాన్ని ఏమంటారంటే హైడ్రోలాజికల్ సైకిల్ అన్న మనకేంటి, వాటర్ సైకిల్ అన్న ఒకటే. ఓకేమ్మా, బిట్ అడగడానికి ఛాన్స్ ఉంది. వాటర్ సైకిల్ కి ఇంకొక పేరు ఏంటిమా, హైడ్రోలాజికల్ సైకిల్. ఓకేమ్మా, ఇక్కడ మనము ఒక నది లేదా ఒక సరస్సు తీసుకున్నాం, ఓకేమ్మా. ఇక్కడ ఒక కొలన్ ఉంది అనుకోని లేకుంటే, ఒక ఈ కొలన్లో వాటర్ ఉన్నాయి. సో ఈ వాటర్ ఫస్ట్ ఏమవుతుందంటే సన్ రైజెస్ అంటే ఎండ వలన మనకి ఏమవుతుందంటే ఈ వాటర్ వేపర్స్ గా చేంజ్ అవుతాయమ్మా. అంటే ఈ వాటర్ అనేది ఆవిరిగా మారుతుంది. సో అక్కడ ఏం ప్రాసెస్ జరిగిందమ్మా, వేపరైజేషన్ ప్రాసెస్ అనేది జరిగింది. నెక్స్ట్ ఇక్కడ నీటి ఆవిరిగా మారిందమ్మా. నీటి ఆవిరిగా మారిన తర్వాత అది గాలిలో కలుస్తుంది. గాలిలో కలిసిన నీటి ఆవిరి ద్రవంగా అంటే మేఘాల్లాగా మారుతుందిమ్మా. ఆ ప్రాసెస్ ని ఏమంటారంటే కండెన్సేషన్ ప్రాసెస్ అంటారు. అంటే నీటి గాలిలో ఉండే నీటి ఆవిరి ద్రవంగా మారితే దాన్ని కండెన్సేషన్ ప్రాసెస్ అంటారు. సో వాటర్ సైకిల్ లో ఫస్ట్ ఎవాపరేషన్ ప్రాసెస్ జరిగిందిమా, నెక్స్ట్ కండెన్సేషన్ ప్రాసెస్ అనేది జరిగింది. నెక్స్ట్ ఇక్కడ మనకి మేఘాలుగా ఫామ్ అయ్యాయి. ఓకేమ్మా, ఆ మేఘాలు అనేటివి కరిగి కిందికి వర్షం రూపంలో పడతాయి. దానికి రీజన్ ఏంటంటే యాక్చువల్ గా ఆ మేఘము కరిగి నీటి బిందువులుగా పెద్ద పెద్ద నీటి బిందువులు కిందికి పడడానికి కారణం ఏంటంటే ఆ నీటి బిందువులు అంటే ఆ మేఘాల నీటి బిందువులు చాలా బరువుగా ఉంటాయమ్మా. చాలా అంటే గాలితో కంపేర్ చేసినప్పుడు ఆ నీటి బిందువులు చాలా బరువుగా ఉంటాయి. అందువల్ల ఆ మేఘం కరిగిపోయి ఏమవుతుందంటే కింద పడడం అనేది జరుగుతుంది. సో అప్పుడు ఏమవుతుంది, దాన్ని అవపాతం లేదా ప్రెసిపిటేషన్ అంటారు. అంటే ఏంటి, మేఘాల నుండి నీటి బిందువులు వర్షం రూపంలో కిందికి రావడాన్ని మనం అవపాతం లేదా ప్రెసిపిటేషన్ గా చెప్తాం. తర్వాత ఏమవుతుందంటే ఇవి కరిగిపోయి వర్షం లాగా అంటే రెయిన్ ఫాల్ అనేది జరుగుతుందిమా. ఈ రెయిన్ ఫాల్ మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది, నదుల్లోకి సముద్రాల్లోకి వెళ్తుంది. సో ఇది ఒక సైకిల్ ఫామ్ లో ఉంది కాబట్టి మనం దీన్ని వాటర్ సైకిల్ జలచక్రము, దీన్ని ఏమంటారు మా హైడ్రోలాజికల్ సైకిల్ అంటారు. చాలా ఇంపార్టెంట్ మా, హైడ్రోలాజికల్ సైకిల్ అన్న వాటర్ సైకిల్ అన్న ఒకటి. సో ఇక్కడ బిట్ అడగడానికి ఛాన్స్ ఏది ఉంది అంటే ఇక్కడ హైడ్రోలాజికల్ సైకిల్ లేదా వాటర్ సైకిల్ లో ఏ ప్రాసెస్ లో ఉంటాయి, లేకుంటే లేని ప్రాసెస్ ఏంటి అని అడగొచ్చుమా. సో వేపరైజేషన్ ఆప్షన్ ఏ, ఆప్షన్ బి కండెన్సేషన్, ఆప్షన్ సి
rainfall. Next option D, distillation అని ఇచ్చారు అనుకోండి. సో మనకి rainfall అనేది ఉంటుంది ఎందుకంటే వర్షం కురుస్తుంది కాబట్టి. నెక్స్ట్ condensation process ఉండాలి. నీటి ఆవిరి అనేది నీరుగా మారుతుంది. Vaporization process ఉంది. ఏంటి వాటర్ అనేది vapors గా చేంజ్ అవుతుంది. బట్ distillation process అంటే స్వేదనం. Distillation process ఈ వాటర్ సైకిల్ లో లేదు. సో బిట్ అడగడానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేస్తే రెయిన్ వచ్చేది అంటే వర్షము వర్షం రూపంలో అంటే నీటి బిందువుల రూపంలో పడుతుంది. నెక్స్ట్ మంచు రూపంలో పడుతుంది. నెక్స్ట్ వచ్చేసి వడగళ్ళు స్నేల్ అంటారు మా వడగళ్ళ రూపంలో కూడా పడుతుంది. దీనికి కారణం ఏంటంటే ఫస్ట్ రెయిన్ అబ్జర్వ్ చేస్తే అంటే వర్షాన్ని అబ్జర్వ్ చేస్తే గాలి యొక్క ఉష్ణోగ్రత నీటి ఘనీభవన స్థానం కంటే ఎక్కువగా ఉన్నప్పుడు అంటే 0 డిగ్రీ సెంటీగ్రేడ్ కంటే ఎక్కువగా ఉన్నప్పుడు అంటే గాలి యొక్క ఉష్ణోగ్రత 0 డిగ్రీ సెంటీగ్రేడ్ కంటే ఎక్కువగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకి వర్షం అనేది కురుస్తుంది. సో ఇక్కడ నీటి ఘనీభవన స్థానం 0 డిగ్రీ సెల్సియస్ గా చెప్తాం. నీటి ఘనీభవన స్థానం వచ్చేసి 0 డిగ్రీ సెల్సియస్ గా చెప్తాం. నెక్స్ట్ మంచు నీటి ఆవిరి అనేది అంటే నీరు వేపర్ అయిన తర్వాత నీటి ఆవిరి అనేది ఘనీభవించేంత చల్లగా ఉన్నప్పుడు ఉన్న గాలి గుండా మనకి ఏమవుతుందంటే వెళ్తున్నప్పుడు ఆ నీటి ఆవిరి అనేది స్ఫటికీకరిస్తుంది అంటే చిన్న చిన్న స్ఫటికాలుగా మారి మంచుగా పడుతుంది. మంచుగా పడడం జరుగుతుంది. సో ఇక్కడ నీటి ఆవిరి ఘనీభవించేంత చల్లగా ఉన్న గాలిలో ప్రయాణిస్తున్నప్పుడు ఆ నీటి ఆవిరి ఏమవుతుందంటే స్ఫటికాల లాగా అంటే మంచు ముక్కల్లాగా తయారవడం జరుగుతుంది. దాన్నే మనం మంచుగా చెప్తామా. నెక్స్ట్ వచ్చేసి వడగళ్ళు హెయిల్ అంటాం. ఓకే అలాగే స్లీట్ అని ఉంది ఇక్కడ మంచు వర్షం అంటారు. స్లీట్ అంటే మంచు వర్షం. సో ఆ మంచు వర్షం ఏమవుతుందంటే ఇలా మంచుగా మారిన తర్వాత అది చిన్న చిన్న ముక్కలుగా అంటే మంచు ముక్కలుగా కింద పడడం అనేది జరుగుతుంది. సో దాన్నే స్లీట్ మంచు వర్షంగా చెప్తారు. నెక్స్ట్ వడగళ్ళు హెయిల్. ఓకే అమ్మా ఇక్కడ మనకి ఉరుములతో కూడిన గాలులు మెరుపులతో కూడిన గాలులు వచ్చేసి నీటిని తిరిగి వాతావరణంలోకి నెట్టినప్పుడు ఏమవుతాయంటే వడగళ్ళుగా మారుతాయమ్మా. అది కూడా ఎప్పుడు ఉరుములు థండర్స్ట్రోమ్ అంటారు చూడమ్మా. ఉరుములు మెరుపులతో కూడిన గాలులు నీటిని తిరిగి వాతావరణంలోకి నెట్టినప్పుడు అది వడగళ్ళ రూపంలో అంటే చిన్న చిన్న మంచు ముక్కల రూపంలో కింద వర్షంగా పడడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రకృతి వైపరీత్యాలు. ఓకేమ్మా ఇక్కడ మనకి ప్రకృతి వైపరీత్యాలుగా వరదల్ని ఫ్లడ్స్ అంటమ్మా నెక్స్ట్ వచ్చేసి భూకంపాన్ని నెక్స్ట్ వచ్చేసి డ్రౌట్స్ అంటే కరువు కాటకాలు. వీటన్నిటి కూడా ప్రకృతి వైపరీత్యాలుగా చెప్తామా. సో వర్షము పడేదానికంటే అంటే అవసరమైన దానికంటే ఎక్కువగా పడితే దాన్ని మనం వరదలుగా చెప్తామా. అసలు వర్షము దాదాపు 2-3 ఇయర్స్ అసలు వర్షమే లేకుంటే దాన్ని డ్రౌట్ గా అంటే కరువుగా చెప్తామా. భూకంపాలు కూడా అప్పుడప్పుడు సంభవిస్తూ ఉంటాయి. సో ఇక్కడ ఈ ప్రకృతి వైపరీత్యాల ద్వారా పోలీస్ శాఖ గాని ఇటువంటి వారు ఆదుకోవడానికి అంటే ప్రజల్ని ఆదుకోవడానికి కొన్ని సహాయక దళాలు ఉన్నాయమ్మా. అవి వచ్చేసి NDRF SDRF మా. NDRF అంటే జాతీయ విపత్తు సహాయక దళం. నెక్స్ట్ SDRF అంటే రాష్ట్ర విపత్తు సహాయక దళం. ఈ రెండు దళాల ద్వారా మనకి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు అక్కడి ప్రజలకు హెల్ప్ చేయడం అనేది జరుగుతుంది మా. సో నెక్స్ట్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే వాటర్ కన్జర్వేషన్ జల సంరక్షణ. ఓకే మా వాటర్ అనేది మనకి గ్రౌండ్ లెవెల్ వాటర్ కూడా చాలా తగ్గిపోతుంది. సో ఖచ్చితంగా వాటర్ కన్జర్వేషన్ మెథడ్స్ అనేది మనము ఇక్కడ ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది మా. లేకపోతే మనకి గ్రౌండ్ లెవెల్ వాటర్ ఇంకా తగ్గిపోవడం అనేది జరుగుతుంది. అసలు వర్షం అనేది లేకుండా వాటర్ అనేది లేకుండా పోయే సిచ్యువేషన్ కూడా
వస్తుంది సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే వాటర్ కన్జర్వేషన్ లో ఫస్ట్ మెథడ్ వచ్చేసి నీటి నిర్వహణ వాటర్ మేనేజ్మెంట్ ఓకే మా ఇక్కడ మనకి వ్యర్థాలను నీటిలోకి వదలకూడదు మా అంటే మనం ఏదైనా వేస్టేజ్ ఉంటది కదా ఆ వేస్టేజ్ ని వాటర్ లో కొదలం అనుకోండి ఆ వాటర్ ఏమవుతుందంటే డర్టీ అయిపోతుంది సో వ్యర్థాలని ఏంటి నీటిలోకి వదలకుండా అంటే వేయకుండా చూసుకోవాలి నెక్స్ట్ వ్యర్థ నీటి పునశ్చక్రియం అంటే వ్యర్థ నీరు ఉంటుంది కదా మా కాలువల నీరు గాని వాటిని ఫిల్టరేషన్ చేసి వాటిని రీయూస్ చేయాలన్నమాట రీయూస్ చేయడం వల్ల కూడా ఇది కూడా ఒక వాటర్ మేనేజ్మెంట్ మెథడ్ గా చెప్తామా నెక్స్ట్ వ్యవసాయంలో రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి వేయాలి వ్యవసాయంలో రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి వేయాలి నెక్స్ట్ అడవులను నరకకుండా ఆపగలగాలి మా అడవులలోని చెట్లను నరకకుండా ఆపగలగాలి నెక్స్ట్ బిందు సేద్యం తుంపర సేద్యం ఓకేమా మనం యాక్చువల్ గా అయితే పొలాల్లో వాటర్ ని అలాగే ఫ్లో చేసాం అనుకుందంటే అలాగే పారేటట్టు చేస్తే ఎక్కువ నీరు అనేది వేస్టేజ్ అవుతుంది బట్ ఇక్కడ బిందు సేద్యం అంటే చిన్న చిన్న నీటి బిందువులుగా అక్కడ ప్లాంట్ ఎక్కడైతే ఉందో అక్కడే వాటర్ డ్రాప్స్ డ్రాప్స్ గా పడుతూ ఉంటుంది సో అది కూడా వాటర్ వేస్టేజ్ కాకుండా చూస్తుంది నెక్స్ట్ తుంపర సేద్యం అంటే వేపర్స్ లాగా పడతాయి అమ్మా సో ఈ రెండు పద్ధతుల ద్వారా వాటర్ ని మనము కన్జర్వ్ చేయొచ్చు అంటే సంరక్షణ అనేది చేయవచ్చు అమ్మా నెక్స్ట్ వర్షపు నీటి నిర్వహణ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఓకేమ్మా యాక్చువల్ గా అయితే వర్షం పడిన తర్వాత మన డాబాల పైన గానీ అంటే మిద్దె పైన గానీ డాబాల పైన గానీ ఏమవుతుంది వాటర్ అనేది స్టోర్ అవుతాయి ఆ వాటర్ ని వేస్టేజ్ కు పోకుండా వాటిని అలాగే నిల్వ ఉంచుకునేటట్లు చేసుకోవాలి లేకుంటే ఇంటి దగ్గర ఒక గుంతలాగా తవ్వుకొని ఆ గుంతలోకి వెళ్లేటట్లు చేస్తే కూడా గ్రౌండ్ లెవెల్ వాటర్ ని మనం ఇంక్రీజ్ చేయొచ్చు మా నెక్స్ట్ పారే నీటిని యాక్చువల్ గా అయితే వర్షం పడిన తర్వాత నీరు పారిపోతూ ఉంటుంది ఆ పారే నీరు చెరువుల్లోనో సముద్రాల్లోనో కలుస్తుంది అలా కాకుండా డ్యామ్లు నెక్స్ట్ వచ్చేసి చెరువుల్లో మనం స్టోర్ చేసుకునేటట్లు ఉండాలి అంటే డ్యామ్లు అలాంటివి కట్టుకొని వాటిలోకి ఆ పారే నీటిని వర్షం పడిన తర్వాత పారే నీటిని పెట్టేసుకుంటే ఏమవుతుంది అవి స్టోరేజ్ రూపంలో ఉంటాయి అవసరమైనప్పుడు మనం వాడుకోవచ్చు